ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేత్రపర్వంగా శ్రీవారి హనుమంత వాహన సేవ, కోదండరాముడి అలంకరణలో మలయప్ప స్వామి దర్శనం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వారు తిరుమంజనం, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక ఘట్టాలు, కోలాటాలు, భజనలతో అలరిస్తున్న కళాకారులు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ కోదండరామస్వామి అలంకారంలో స్వామి భక్తి పారాయణుడైన హనుమంత వాహనంపై వేంచేసి తిరువీధుల్లో విహరించారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, కళా బృందాల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య దాసభక్తికి ప్రతీకగా నిలిచే హనుమంత వాహన సేవను వీక్షించిన భక్తకోటి కర్పూర హారతులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి చకుపతి అయిన పురుషనిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి చకుపతి అయిన పురుషనిధానము. రాముడు రాఘవుడు రవికులుడి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వారు తిరుమంజనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు ముందు వచ్చే మంగళవారం కోయిలాల్వారు తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆలయాన్ని, పూజా సామగ్రిని పరిశుభ్రం చేశారు. అలాగే పరిమళ ద్రవ్యాలు కలగలిపిన లేపనాన్ని గర్భాలయంలోని గోడలకు పూశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలో ఉన్న కళ్యాణ వేదిక ప్రాంగణం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాఫల పుష్ప ప్రదర్శన భక్తులను ముగ్ధులం చేస్తోంది, ఆధ్యాత్మిక మధుర భావాలను అందిస్తోంది. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారి భక్తులకు అలౌకిక ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆహ్లాదకరమైన మానసిక ఉల్లాసాన్ని కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం పాప వినాశనం వెళ్లే మార్గంలోని కళ్యాణ వేదికలో పల పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేసింది. సుమారు 50 రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన ఈ మహాప్రదర్శనలో దేవతామూర్తుల ప్రతిరూపాలు, పౌరాణిక ఘట్టాలు విశేషంగా అలరిస్తున్నాయి. గొడుగు, హంసవాహనం, గజరథం, అశ్వము, కలసం, డాల్ఫిన్లు, తీగలతో ఏర్పాటు చేసిన ఏనుగులు, జింకలు, హంసలు, ఫ్లవర్ వాజ్లు ఆహ్లాదంగా కనువిందు చేస్తున్నాయి. అలాగే కూరగాయలతో రూపొందించిన శ్రీ మహావిష్ణువు కూర్మావతారం, గరుక్ మంతులు, క్యాబేజీలతో తయారు చేసిన పుష్పాలు సర్వాంగ సుందరంగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కృత, త్రేత, ద్వాపర కలియుగాలకు సంబంధించిన ఘట్టాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వామనావతారంలో సైకత శిల్పం, మొసలి బారిన పడిన గజేంద్రుడి రక్షిస్తున్న శ్రీ మహావిష్ణువు, పుట్టలోని శ్రీనివాసుడికి పాలు ఇస్తున్న గోవు, శంభుడి గొడ్డలి దెబ్బకు గాయపడిన శ్రీనివాసుడు, ఆంజనేయుడి కోరిక మేరకు శ్రీరామ బాణాన్ని రావణుడి వైపుకు దూసుకెళ్లేలా చేస్తున్న వాయుదేవుడు, కూర్మ దంపతులకు మోక్షాన్ని ప్రసాదిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు తదితర కళారూపాలు వీక్షకుల మదిని దోచుకుంటున్నాయి. అలాగే ఆడంబరంగా చూపే భక్తి కంటే ఆత్మశుద్ధితో చేసే పూజ మిన్నయని చాటి చెప్పే తీరు, కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం, శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తున్న దృశ్యం, శిఖండిని చూసి
అస్త్ర సన్యాసం చేసిన భీష్ముడిపై బాణాలను సంధిస్తున్న అర్జునుడు, శ్రీకృష్ణుడికి మార్గనిర్దేశంతో దుర్యోధని సంహరిస్తున్న భీమసేనుడు, లక్క ఇంటి ముందు నిద్రిస్తున్న భీమసేనుడికి పాండవులను కాపాడటానికి కార్యోన్ముఖులను చేస్తున్న శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడితో యుద్ధం కోసం నిద్రలో ఉన్న కుంభకర్ణుణ్ణి మేల్కొల్పుతున్న రావణ సైన్యం, నందనవనంలో శ్రీరాముని సేవిస్తున్న హనుమంతుడు, పండరీపురంలో కొలువైన రుక్మిణీ సమేత పాండురంగడు తదితర ఘట్టాలను తన్మయత్వంతో వీక్షిస్తూ భక్తులు ముగ్ధులవుతున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జరిగిన హనుమంత వాహన సేవలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నండూరి రామకృష్ణమాచార్యులు, ఏ గోపాలరావు రచించిన రామోపాఖ్యానం, డాక్టర్ విష్ణు భట్ల గోపాలకృష్ణమూర్తి రచించిన పురాణ వాంగ్మయం పుస్తకాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీవారిని తిలకించడానికి తరలివచ్చిన భక్తులకు వాహన సేవలకు ముందు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలు వాహన సేవలలో తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి జరిగిన తిరుమలేశుని గరుడ సేవ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన భరతనాట్యం, పాండిచేరి రాష్ట్రానికి చెందిన పరియట్టం, మైలాట్టం, గరకాటకం, కావడియాట్టం, కాళియాట్టం ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఇక కేరళ రాష్ట్రానికి చెందిన పేయాట్టం నృత్య ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. అలాగే మణిపూరి రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన దాంటియారాజ్ నృత్య ప్రదర్శన వాహన సేవలో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఒగ్గుటోలు నృత్యం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన పులియట్టం నృత్యాలు దక్షిణ భారత సంప్రదాయ నృత్య రీతులను ఆవిష్కరించాయి. మహారాష్ట్రకు చెందిన పండరీ నృత్యం ఆధ్యాత్మిక అనుభూతిని పంచగా డోలు విన్యాసం భక్తులను ఉర్రూతలూగించింది. ఇక కర్ణాటక రాష్ట్రానికి చెందిన డొల్లుకు నీట నృత్యం, ఆంధ్రప్రదేశ్కు చెందిన పిల్లల గ్రోవి, కీలుగుర్రాలు, తప్పిటగుళ్ళు, గొల్లభామ నృత్యం, కోలాట ప్రదర్శనలు, జానపద నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవల ముందు వివిధ దేవతామూర్తుల వేషధారణలు అందరినీ అలరించాయి.
సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరులో అమ్మవారికి జరిగే ఏకాంత సేవలో సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కోరిన ప్రతి భక్తునికి పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుచానూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సేవకు టికెట్లను రాత్రి 9 గంటల నుంచి 9:15 వరకు విక్రయిస్తామని వెల్లడించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల ఎన్నో తీర్థాలకు ప్రసిద్ధి. అయితే తీర్థరాజంగా ప్రసిద్ధి పొందినది మాత్రం శ్రీవారి పుష్కరిణి మాత్రమే. దీంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టుపక్కలే మరో 2 పుష్కరిణిలు ఉన్నాయనే విషయం ఆసక్తి కలిగిస్తుంటుంది. ఆ పుష్కరిణిల వివరాలు, వాటిని కట్టించిన వారి వివరాలేంటో తెలుసుకుందాం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయడోలల శ్రీ వెంకటేశ లీలల. తరతరాల తిరుమల తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీవారి పుష్కరిణికి ఎంతో చరిత్ర ఉంది. ఇది వరాహ పుష్కరిణి, శ్రీనివాస పుష్కరిణిల కలయిక. అంటే ఇందులో 2 పుష్కరిణులు ఉన్నాయన్నమాట. వరాహస్వామివారి ఆలయాన్ని ఆనుకుని ఉండే పుష్కరిణిని వరాహ పుష్కరిణి అని వ్యవహరిస్తారు. శ్రీవారి ఆలయానికి దగ్గరగా ఉండే పుష్కరిణి భాగాన్ని శ్రీనివాస పుష్కరిణిగా పిలుస్తూ ఉంటారు. కానీ చూడటానికి పుష్కరిణి మొత్తం ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. స్వామివారికి జరిపే చక్రస్నాన మహోత్సవాలను వరాహస్వామివారి పుష్కరిణిలోనే నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. కోనేటి ఒడ్డున కొన్ని మండపాలను, కోనేటి మధ్యన మరొక మండపాన్ని నిర్మించిన భాగ్యం సాళువ నరసింహుడికి దక్కింది. కోనేటి మధ్యన నిర్మించిన మండపాన్ని నీరాళి మండపమని, వసంత మండపమని శాసనాల్లో పేర్కొన్నారు. ఈ నీరాళి మండపం ఉన్న కోనేటిలోనే తెప్పోత్సవాలు వైభవంగా జరుపుతూ ఉంటారు. సాళువ నరసింహుని పేరుతో కూడా ఒక కోనేరు ఉండేదని 1473 నాటి శాసనం తెలియజేస్తోంది. అంటే సాళువ నరసింహుడు నీరాళి మండపాన్నే కాకుండా ఒక కోనేరు కూడా కట్టించి ఉంటారని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మైసూరు సత్రంలో ఉన్న కోనేరే సాళువ నరసింహుని కోనేరు అయి ఉంటుందని చరిత్రకారుల భావన. మైసూరు సత్రంలోని కోనేరు పాడుబడిపోయింది. సాళువ నరసింహులు ఎన్నో గోపురాలు, మండపాలు కట్టించారని ప్రతీతి. హిందూ సామ్రాజ్యాన్ని సంక్షుభిత పరిస్థితుల నుంచి కాపాడడానికి సాళువ నరసింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఆయనకు శ్రీవారిపై ఎనలేని భక్తి ప్రపత్తులు ఉన్నాయి. తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపం వద్ద ఉన్న లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో భక్తి శిఖరంలా ఉండే మెట్లదారి రాజగోపురాన్ని కూడా
సాళువ నరసింహులే కట్టించారు. అందుకే అలిపిరి మండపాల్లో సాళువ నరసింహుని కుటుంబంగా భావించే ఒక శిల్పం కనిపిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారితో కలిసి సాళువ నరసింహుడి తండ్రి సాళువ గుండ, సాళువ నరసింహుడు, తల్లి మల్లాంబిక, పుత్రులు కుమార నరసింహుడు, పెరియ తంగమన్, చిక్క తంగమన్ ఈ శిల్పంలో గోచరిస్తూ ఉంటారు. గతంలో పాత పుష్కరిణి అని ఒకటి ఉండేది. ఈ పుష్కరిణిని అచ్యుతరాయ కోనేరు అని పిలిచేవారు. దీని చుట్టూ 12 మండపాలు దాకా కట్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దాదాపు మహంతుల కాలంలో అచ్యుతరాయ కోనేరు మూసివేసినట్లు చెబుతారు. అలాగే అనంతాల్వాన్ తోటలో కూడా ఓ పెద్ద పుష్కరిణి ఉంది. దీనిని అనంతాల్వాన్ స్వామివారి పుష్ప కైంకర్యం కోసం 11వ శతాబ్దంలో తవ్వించినట్లుగా తెలుస్తోంది. ఈ పుష్కరిణికి అనంతాల్వాన్ తన గురువైన రామానుజాచార్యుల పేరును పెట్టి గురుభక్తిని చాటుకున్నారు. అలాగే మంగళం బావి కాటేజెస్ గా ప్రసిద్ధిగాంచిన ఎంబీసీలో ఉన్న పుష్కరిణి కూడా ఎంతో ప్రాచీనమైనది. ఈ పుష్కరిణి ఒడ్డునే ఒకనాడు కళ్యాణకట్ట కూడా ఉండేది. అప్పట్లో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించేవారట. అలాగే ఉద్యానవన విభాగంలోనూ మరో పుష్కరిణి కనిపిస్తూ ఉంటుంది. తిరుమలలో డ్యాంల నిర్మాణం కాకమునకు ఈ కోనేరులే నీటి అవసరాలను తీర్చేవంటే ఆశ్చర్యం కలక్క మానదు. ఇలా తిరుమలలో ఎన్నో పుష్కరిణులు ఉన్నాయి. అయితే శ్రీవారి పుష్కరిణి మాత్రం యుగాలుగా తీర్థరాజంగా వెలుగొందుతూనే ఉంది. శ్రీవారి పుష్కరిణి స్నానం సర్వపాప హరణం. గణపతి నవరాత్రి ఉత్సవాలను భాగ్యనగరంలో వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో వైవిధ్య భరితమైన రూపాల్లో కొలువుదేరిన గణనాథుల విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ హితంగా తయారు చేసిన మట్టి గణపతి, నూలు గణపతి, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన గణనాథుల విగ్రహాలు కొలువుదేరి భక్తుల పూజలు అందుకుంటున్నాయి. భక్తులు మండపాలను సందర్శించి బొజ్జ గణపయ్యను దర్శించుకుని నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అలాగే నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ ఉత్సవం ఘనంగా జరిగింది. కన్యా సంక్రమణ పర్వదినాన ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో భాగంగా వేద పారాయణం, గణపతి పూజ, అఖండ ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వాడవాడల్లో కొలువుదేరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవాల విశేషాల సమాహారం మీకోసం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళహస్తి పట్టణంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలశ స్థాపన జరిపి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు. కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లభ లక్ష్మీ గణపతి కళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సిద్ధి బుద్ధి సమేత శ్రీ వల్లభ లక్ష్మీ గణపతి స్వామివారిని విశేషంగా అలంకరించి కొలువుదీర్చారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి లక్ష గరికె పూజను జరిపారు. తరువాత శ్రీ సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని కళ్యాణ వేదికపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగరంలో వెలిసిన శ్రీ విజయ గణపతి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంతాన గణపతి హోమం జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, సామూహిక గోత్ర నామార్చన తదితర కార్యక్రమాలు జరిపిన పిదప గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తర్వాత నక్షత్రహారతి, కర్పూర హారతులు సమర్పించిన పిదప భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సరస్వతి పూజలు జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలుత ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం విద్యార్థులతోటి అర్చకులు సరస్వతీ పూజ జరిపించారు. తర్వాత మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. విద్యార్థులు మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో వెలిసిన వరాల తల్లి చెంగాళమ్మ ఆలయంలో చండీయాగ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చెంగాళమ్మ మాలదీక్షను ప్రారంభించారు. భక్తులు ఎర్రని దుస్తులు ధరించి ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి సన్నిధానానికి చేరుకుని ఓం పరాశక్తి నామస్మరణలు చేస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో చెంగాళమ్మ దీక్షను స్వీకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో చండీయాగాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నగరోత్సవం వేడుకగా జరిగింది. భాద్రపద మాసంలో అమ్మవారికి నగరోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నివేదనలు సమర్పించారు. రాధాష్టమి పర్వదినాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని రాధాకృష్ణ మందిరంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గులాబీ పుష్పాలతో పుష్పార్చన జరిపారు. ఈ విశేష కార్యక్రమంలో భక్తులు పాల్గొని పుష్పార్చనను కనులార తిలకించారు. ఈ సందర్భంగా మందిర ప్రాంగణంలో భక్తులు గీతా పారాయణాన్ని నిర్వహించారు. అలాగే నగరంలోని శ్రీ వెంకటేశ్వర మందిరంలో నిర్వహిస్తున్న వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం భక్తి ప్రపత్తుల నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని స్వామివారి సన్నిధిలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వెలమ కొత్తూరులో విశ్వకర్మ జయంతి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో స్వామివారి చిత్రపటాన్ని పూమాలలతో అలంకరించి పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆ తరువాత గ్రామంలో ఆధ్యాత్మిక ప్రదర్శనను జరిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహానికి విశేష అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో అలంకరించి నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.